హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ ద్వారా చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఇవాల అయితే మేము సోను పాప నేను ఇద్దరం కలిసి చూడండి వాళ్ళ డాడీ కూడా వస్తున్నారు ముగ్గురం కలిసి షన్ను బాబు అన్నప్రసన్న అన్నమాట అక్కడికైతే వెళ్తున్నాము వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఇప్పుడు టైం వచ్చేసి 11:30 10:30 అట్లా అవుతుంది ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందని నేనైతే అనుకుంటున్నా చూడండి మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు सो फ्रेंड्स इंक इकड़े मैं बैलदेरी मैं मध्य दार सोन पाप पब्कन इंका वेड़गा की फ्रेंड्स असल मे बैलदेरे सर की मध्यान अदा वेड़गा की इंका मैं तटकन इकड़े चूँ फ्रेंड्स वेन्नेला जलपात उ दाने टूरिस्ट प्लेस चेयर कोसम गवर्नमेंट कसम दाने मोडलेशन आर्चला कटी अंत इंत दार रोड ले रोड सो फ्रेंड्स इंका चीनी वाल इंटी दार दार टीडीबी सेंटर लपल के सो वाले मेम वे सर की फ्रेंड्स प्रेयर अच्छे अंत पाटल वाक्यम चुप्त सो ते वाले तिंटर वे वाले वस्तार वेल्पयेवाम इकड़ फ्रेंड्स इंक मे आटो आपे मेमे वेदा लपल की एवरना वीडियो पूर्ति दाका चूडंडी फ्रेंड्स लाइक चेयकपोते लाइक चेयंडी मीरु इच्चे लाइक के नाकु मंचिगा ना चानल अनेदि ग्रोथ उंटदि काबट्टि इक्कडैते मेमु सोनु पापन तीसुकोनैते वेल्तन्नाम अन्नमाट नेनु चोकर पेट्टुकोवद्दनि अनुकुन्ना गानी पेट्टुकुन्ना कानी सारी मीदकैते सूपर सेट अयिंदि चोकर नाकु एला उंदो चेप्पंडि ओकेना फ्रेंड्स सोनु पापकैते ड्रेस अयिते नाकु एमा नच्चिंदि असलु सोनु पाप करेक्ट फिट अयिंदि नेनु असलु एक्स्ट्रा स्टिचिंग अयिते असलु चेयिंचलेदु चाला बागुंदि డ్రెస్ అయితే వడ్డానం పెట్టాను చూడండి అంటే ఇంత హారం కూడా ఒకటి వేసాను కానీ అది వడ్డానం కన్నా పెద్దగా అయిపోతుంది పిల్ల చిన్నగా ఉంది హారం పెద్దగా ఉంది అనేసి అది తీసేసాను ఇక్కడ షన్ను బాబు వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు కూలర్ కింద కూర్చున్నాం అన్నమాట అంటే బయట బాగా వేడిగాలి వస్తుంది ఇంకా ప్రేయర్లు అంటే వాక్యం చెప్తున్నారు ఇక్కడ కూర్చొని విందాం అనేసి ఇక్కడ కూర్చొని విన్నాము బయట కూడా చేర్ లేవు సో ఇక్కడ సోను పాప షన్ను బాబు ఇద్దరు ఫైటింగ్ అన్నమాట ఒకరు ఎత్తుకుంటే ఒకరు షన్ను బాబుని ఎత్తుకుంటారంటే సోను పాప అసలు ఉండట్లేదు గుల్లిపోతుంది అసలు ఏడుస్తుంది పిచ్చి పిచ్చి చేసుకుంటుంది అసలుకే కొట్టడం చేస్తుంది గిచ్చడం చేస్తుంది ఏలే నన్ను ముట్టుకోవద్దు అని అంటుంది షన్ను బాబుకి డ్రెస్ నేను తెచ్చిన డ్రెస్ వేస్తుంటే సోను పాప అయితే ఒకటే ఏడుపండి అసలు వామ్మ ఎట్లా ఏడ్చింది అనుకుంటున్నా ఇక్కడైతే షన్ను బాబుని ఆటాడిస్తున్నానన్నమాట ఏడుస్తుండే చాలామంది ఉన్నారు కదా పిల్లలు చాలామంది వచ్చినప్పుడు చికాకే చేస్తారు అందులో ఒకటి అన్నప్రసన్న అయిన తర్వాత బాగా చికాకు చేస్తారనమాట పిల్లలు ఎందుకంటే మేము గమనించాం కాబట్టి చెప్తున్నా చాలామంది వచ్చిపోతూ ఉంటారు కదా అందులో ఒకటి ఈ వేడికి చాలా అసలు మామూలు వేడి రావట్లేదు కూలర్ ఉంది కాబట్టి సరిపోయింది సో ఇక్కడైతే ప్రియ చేస్తున్నారన్నమాట లాస్ట్ ప్రార్థన సో మా వారు వెళ్ళి ఒక చిన్న వేడి అయితే పట్టుకొని వచ్చారు సో ఫ్రెండ్స్ షన్ను బాబు పేరు ఏదో ఉంది నాకు తెలియదు మేము ముద్దుగా అయితే షన్ను బాబు అని పిలుస్తూ ఉంటాం అనుకున్న విధంగా బాగానే చేసుకున్నారు ఇక్కడ చూడండి షన్ను బాబుకి అన్నం ముట్టిస్తున్నారు అంటే అన్నం తినిపిస్తారు రెడీ అవ్వండి అని అంటే మా చెల్లి కోట వేస్తుందన్నమాట సో వీడియో పూర్తి దాకా చూస్తారని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇక్కడ నేను కొన్ని కొన్ని బిట్సే తీసాను అన్నమాట మా చెల్లి ఛానల్లో ఇంకా బిట్స్ అయితే ఉంటాయి చూడండి మొత్తం అసలు ఏ విధంగా ఫంక్షన్ అయితే జరిగిందన్నది నేను వచ్చి నేను ఏం చేశాననేది ఒక చిన్న వీడియో అయితే పెట్టాను మా చెల్లి వాళ్ళ తరపు నుంచి అందరూ క్రిస్టియన్సే అన్నమాట మావయ్యలు అంటే ఫ్యామిలీ మొత్తం క్రిస్టియన్సే ఇక్కడ చూడండి వీళ్ళు తినిపిస్తున్నారు తినిపించడానికనే వచ్చారు
సో మేమైతే అంటే కొంచెం మేము వీడియో తీసుకోవాలి కదా అన్నట్టు అందరు తినిపించాక మేము వెళ్ళామన్నమాట. ఎందుకంటే అందరు కొత్తగా వింతగా చూస్తున్నారు. సో తిని ఎప్పుడైతే తినిపించేది ఫస్ట్ తినిపించినా తినిపించేది లాస్ట్ తినిపించినా తినిపించేది అనేసి మేమైతే కొంచెం లాస్ట్లోకి వెళ్ళి వీడియో మంచిగా ఫ్రీగా తీసుకున్నామన్నమాట. ఇక్కడైతే మా చెల్లి వాళ్ళ నానమ్మ అంట తను. సో నానమ్మ అయితే రింగ్ అయితే పెట్టింది జేజమ్మ అవుతుంది ఆ షన్ను బాబుకి. సో అన్నం వెండి స్పూను వెండి గిన్నె వెండి గ్లాస్ అన్నమాట. మా పిల్లలకైతే అలా పెట్టలేదు ఎందుకంటే ఇంకా మేము అన్నప్రసన్న చేయలేదు కాబట్టి ఇంకా అలా చేయలేదు. అలా చేస్తే మా బాగానే ఉంటుందిలే కానీ ఇంకెందుకులే అనేసి అంత బడ్జెట్ మా దగ్గర లేవు అందుకోసం మేమైతే చేయలేదు అన్నమాట. ఇక్కడైతే చూడండి ఇంకా చెల్లి తీసేసుకుంది. రెండక్క పెడుతురు రండి అని అంటే అక్కడైతే కెమెరా మంచిగా కనపడట్లేదు ఇటు వచ్చేది పెడతాను లేరా అనేసి ఇటు వచ్చాము. ఇటు వచ్చినా కూడా అంతే అసలు మంచిగా కనపడలేదు. సోన బాబు అస్సలు దిగట్లేదు ఫ్రెండ్స్. అసలు షన్ను బాబు నేను ఎక్కడ ఎత్తుకుంటున్నావు అనేసి అస్సలు సోన బాబు అయితే అస్సలుకి దిగట్లేదు. ఫస్ట్ అయితే మా ఆయన పెట్టారు అసలు ఏడుస్తుండు పెట్టు పెట్టు అనేసి పాపం షన్ను బాబుకు ఆకలి వేసింది అనుకుంటా. సో ఇప్పుడైతే నేను పెడుతున్నా. నేను పెడుతుంటే మంచిగా తిన్నాడు అన్నమాట. వాటర్ అయితే బాగా తాగుతుండు బాబు అయితే. సో ఇంక ఇక్కడైతే నేను ఆ డ్రెస్ ట్యాగ్ తీసి సోన్ పాప ఏడుస్తుంది అనేసి నాకే అంటుంది ఆ డ్రెస్. సోన్ పాప చేతికి పెడితే దాన్ని చూస్తేనా ఆడుకుంటుంటుంది అనేసి పెట్టా. కానీ అస్సలు చూడండి షన్ను బాబుని ఎత్తుకుంటుంటే ఎట్లా చేసిద్దాం. సో షర్ట్ బటన్స్ అయితే తీస్తున్నా వేద్దాం ఒక్కసారి వేసి చూడాలిగా అనేసి. బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా చాలా మంది వచ్చారు రిలేటివ్స్ అయితే. ఇక్కడ నుంచి మా హస్బెండ్ నేను సోన పాప ముగ్గురు మేము వెళ్ళామన్నమాట. మస్తు ఎండ అసలు మామూలు ఎండ కొట్టట్లేదు. అమ్మో ఇలా ఈ ఎండ సమ్మర్లో పెళ్ళిళ్ళు అయినా కూడా ఫంక్షన్లు అయినా కూడా అసలు సమ్మర్లోనే వస్తాయి బాగా ఎందుకో ఏమో ఎండలకి. షన్న బాబు నేను డ్రెస్ వేస్తుంటే మొత్తం ఇట్ట గుంజుకొని వస్తుండు ఒక్క దగ్గరికి పీక్కొని వస్తుండు. నేను వేసాక నా ఒళ్ళో ఉంటే మంచిగానే ఉంటాను అస్సలు చికా చేయట్లేదు ఆడవని కూడా ఆడవట్లేదు. ఇక్కడ చూడండి సోన పాప అస్సలు వేయొద్దు వేయొద్దు అని అంటుంది. ఇక్కడైతే వాళ్ళ చిన్నమ్మ సోన పాప ఇద్దరు డిసిషన్ డిసిషన్ చేసుకుంటున్నారు అన్నమాట. సోన బాబు ఆ షన్ను బాబు ఎత్తుకుంటుంది మీ అమ్మ ఏం చేస్తావు ఎందుకు సోన బాబు ఇట్లా చేస్తున్నావు అనేది. ఇక్కడైతే మంచిగా చక్కగా వేయించుకున్నాడు అయితే సోన్ బాబు చూడండి. ఈ వాటర్ బాటిల్ తీసి నెత్తిన పెట్టడానికి ట్రై చేసింది మీరు అబ్జర్వ్ చేసుంటే చూడండి మళ్ళీ తీసి పెట్టింది. సోన్ పాప వాళ్ళ వస్తువుని ఎవ్వరు ముట్టుకొని ఇవ్వదు వాళ్ళకి ఎక్కడున్నా తెలిసిపోయింది. ఫైనల్గా అయితే ఇలా జరిగిందనమాట. ఎప్పుడో పెట్టవలసిన వీడియో కానీ ఎడిటింగ్ చేయడం కోసం కొంచెం లేట్ అయింది. క్లిప్పులు కూడా నా ఫోన్లో క్లారిటీగా రాలేదు వాళ్ళ ఫోన్లో నుంచి నా ఫోన్లోకి తీసుకున్న తర్వాత.
క్లిప్లు అయితే కొంచెం ఎడిటింగ్ అయితే చేసుకోవడానికి టైం పట్టిందని. సోన్ బాబు చూడండి, అస్సలు ఎవరినున్నా కూడా అస్సలు ఆగట్లేదు. చూడండి ఎట్లా చేస్తుందంటే అట్లా చేస్తుంది సోన్ బాబ. ఎత్తుకొని ఒకసారి లేగాను అంటే లేచిన. షన్ను బాబు అయితే ఎవరి దగ్గర ఉన్నా ఏడుస్తుండు, కానీ నా దగ్గర ఉంటే అస్సలు ఏడవట్లే, మంచిగా ఉంటుండు. చూడండి అంటే చూస్తుండు, కెమెరాకి పోజ్ ఇస్తుండు. సో ఇక్కడైతే మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇగోండి ఈమె నన్ను వీడియో తీసి అది అట్లా చెప్పు. సో ఇంక ఇక్కడైతే మేమైతే బయలుదేరిపోయామన్నమాట. మా ఆయనైతే ఆల్రెడీ వచ్చేసారు. ఇంకా మా చెల్లి మమ్మల్ని పంపించేసి ఇంకా తనైతే లోపలికి వెళ్ళిపోయింది. చాలామంది రిలేటివ్స్ వస్తారు కదా, వాళ్ళని చూసుకుంది ఇంకా మేమైతే వచ్చేసామన్నమాట. సో చాలా బాగున్నాయి కర్రీస్ కూడా, అంతా మంచిగా ఉంది, మంచిగా జరిగింది అనుకున్న విధంగా. కానీ ఎండ బాగా కొట్టిందన్నమాట. సో ఇక్కడైతే సోను పాప వచ్చేటప్పుడు అయితే నిల్చుంది, మంచిగా హాయిగా నిల్చుకొని ఆడుకుంటూ ఆడుకుంటూ అవి ఇవి చూసుకుంటూ వచ్చిందనమాట. నాకైతే ఫ్రెండ్స్ ఎండ దెబ్బ తగిలినట్టే అనిపించింది. అసలు వడ ఎంత వడము, అసలు మామూలుగా కాదు. ఇక్కడైతే చూడండి సోను పాప మధ్యదారిలో పడుకుంది మంచిగా. సో ఇప్పుడైతే ఫ్రెండ్స్ మేమైతే ఇంటికైతే వచ్చేసామన్నమాట. చూడండి సోను పాప వచ్చాక ఎలా చేస్తుందో. మంచినీళ్ళు 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 అని అంటుంది. సోను పాప డ్రెస్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నేను మంచిగా వీడియోలో అయితే కనిపించలేదు కదా సోను పాప. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పెన్నిగాడు చూడండి ఎలా ఆడుకుంటుందో. పెన్ని అయితే మస్తు గుడ్ గర్ల్ అయిపోయింది, ఎందుకంటే అసలు తను ఇంట్లో వన్ కానీ టూ కానీ అస్సలు చేయట్లేదు. ఎంత బుద్ధిమంతరాలుగా ఉంటుందంటే మంచిగా ఉంటుంది, చాలా గుడ్ పెన్ని అన్నమాట మా పెన్నిగాడు ఇప్పుడు. సో మేము రావడమే ఇంకా చక్కగా మాతో ఆడుకుంటుంది. ఇంతకుముందు అయితే చికాకు చేయడం, వన్ కానీ టూ కానీ చేయడం అలా చేసేది, ఇప్పుడైతే అట్లా ఏం చేయట్లేదు. మేము అనుకున్న మాటలు కూడా దానికి అర్థమైపోయి అసలు మా మాటలకు అనుకునంగా భలేగా ఉంటుంది. సో ఇక్కడైతే మా ఆయన అయితే బబ్బుకున్నారు, డ్యూటీకి టైం అవుతుంది, కళ్ళు డ్రైవింగ్ చేసి బాగా కళ్ళు మంటలు వస్తున్నాయి అనేసి. ఒక్కసారి సోను పాప ఇలా నడవమ్మ అంటే నడిచింది చూడండి. సరే భలే కరెక్ట్గా సెట్ అయింది ఫ్రెండ్స్. అసలు డ్రెస్ అయితే ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు, నేను పైగా స్టిచ్చింగ్ కూడా చేయించలేదు, మంచిగా సెట్ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది.